వెల్కమ్ టు వ్యోమ ఆన్లైన్. అన్ని స్థాయిల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. ఇందులో మనకు ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, అలాగే ఆర్థిక రంగానికి సంబంధించినవి. ఈ ఆర్థిక రంగంలో మళ్ళీ మనకు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, అలాగే సాంఘిక ఆర్థిక అంశాలు, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అంటాం కదా, పేదరికము, నిరుద్యోగము, అట్లాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దీనికి సంబంధించిన అంశాలు, అలాగే బ్యాంకింగ్ రంగము, అలాగే మూలధన రంగం, క్యాపిటల్ మార్కెట్, అలాగే ప్రభుత్వ విత్తానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఎకానమీలో మనకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు అప్డేటెడ్గా మనం సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే మనకి ఏదైనా డెవలప్మెంట్ వచ్చినప్పుడు కేవలం దాన్ని నేర్చుకున్నంత మాత్రాన పెద్దగా స్కోర్ రాదు, దానికి సంబంధించి రిలెవెంట్ జనరల్ నాలెడ్జ్ అంశాలను కూడా నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో ఈ తరహా ప్రశ్నలు బాగా పెరిగిపోయాయి మనకు. ఉదాహరణకు ఏదైనా దేశం మనకు వార్తల్లో ఉంటే ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ, దాని రాజధానిని నేర్చుకుంటూ ఉండాలి. ఎగ్జామినేషన్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అసలు సబ్జెక్ట్స్ ను చదివేందుకు పెద్దగా టైం దొరకకపోవచ్చు. అయితే అభ్యర్థులకు ఇబ్బందిని లేదా ఆ కష్టాన్ని తప్పించడం కోసమే వ్యోమ ఆన్లైన్ అత్యంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ ను మీకు అందించనుంది. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇటీవలి కాలంలో మనం పరిశీలించదగ్గది ఏంటంటే అసెషన్ రీజన్ క్వశ్చన్స్, అలాగే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ లో కూడా బాగా పెరిగాయి. వీటికి కరెక్ట్ గా ఆన్సర్ చేయాలంటే న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ కూడా చదవాల్సి ఉంటుంది. వీటిని కూడా మేము అందించనున్నాం. అలాగే వీటన్నిటికీ అదనంగా యోజనలో ఎన్నో ఎస్సేస్ వస్తూ ఉంటాయి. వీటిలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు ఉపయోగపడేవి చాలా ఉంటాయి. ఆయా అంశాలను రిలెవెంట్ జనరల్ నాలెడ్జ్ తో కలిపి కూడా వ్యోమ ఆన్లైన్ మీకు అందిస్తుంది. అంటే వ్యోమ ఆన్లైన్ ను మీరు రెగ్యులర్ గా ఫాలో కావడం వల్ల డే టు డే కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ ద జనరల్ నాలెడ్జ్, అలాగే ఎడిటోరియల్స్, దాంట్లో ఉండే కీలకమైన అంశాలు, అలాగే జనరల్ నాలెడ్జ్ అంశాలు, అండ్ దెన్ యోజనలో వచ్చే అత్యంత కీలకమైన ఎస్ఏలలోంచి సంగ్రహించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు ఉపయోగపడే ఎన్నో అంశాలను తేలిగ్గా మీరు నేర్చుకోవచ్చు. దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన పీడిఎఫ్ ను కూడా మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు అంశాలను పరిశీలిస్తే జూలై 14 నాడు అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన ఒక వార్తను మీరు అన్ని పేపర్లలో చూడొచ్చు. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వహణ బాధ్యతల్ని ట్రావెన్కోర్ సంస్థానానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. సో దీనికి ముందుగా కొన్ని జీకే అంశాలను చూద్దాం. ప్రస్తుతం మనం కేరళ రాష్ట్రం అని చెప్తూ ఉన్నాం, కానీ నిజానికి అక్కడ రెండు సంస్థానాలు ఉండేవి. సంస్థానాలు అంటే ప్రిన్సిల్ స్టేట్స్. ఒకప్పుడు హైదరాబాద్ కూడా ఒక ప్రిన్సిల్ స్టేట్. అంటే ప్రస్తుతం ఉన్న భారతదేశాన్ని మనం ఇదే విధంగా ఊహించలేమన్నమాట. 1947 ముందు ఇది ఒకలా ఉంది, 1947 తర్వాత మరోలా మారింది. 1947 ముందు ఇక్కడ బ్రిటిష్ ఇండియా ఉండింది. బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ పాలించే ప్రాంతాలు, అలాగే సంస్థానాలు, హైదరాబాద్ సంస్థానము, అలాగే ట్రావెన్కోర్ సంస్థానము, కొచ్చిన్ సంస్థానము, మైసూర్ సంస్థానం, ఇలా మనకు ప్రిన్సిల్ స్టేట్స్ అనేవి ఉండేవి. మెల్లిమెల్లిగా అవి చాలా మేరకు భారతదేశంలో విలీనమైపోయాయి. అలా విలీనమైన వాటిల్లో ట్రావెన్కోర్, కొచ్చిన్ ఇవి రెండు కూడా రెండు సంస్థానాలు. అంటే ప్రస్తుతం ఉన్న కేరళ ప్రాంతమే ఒకప్పుడు ట్రావెన్కోర్ సంస్థానము, కొచ్చిన్ సంస్థానంగా ఉండేవి. కేరళ రాష్ట్రంలో దక్షిణ భాగంలో, ఓకే, సదరన్ పార్ట్ లో, అలాగే తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని ట్రావెన్కోర్ సంస్థానం ఉండింది. ఈ ట్రావెన్కోర్ సంస్థానానికి కులదైవం అనంత పద్మనాభ స్వామి. ప్రస్తుతం మనం మాట్లాడుతుంది ఆ దేవాలయానికి సంబంధించిన అంశమే. ఇది తిరువనంతపురంలో ఉంది. ఈ ట్రావెన్కోర్, కొచ్చిన్ ఈ రెండు సంస్థానాలు కూడా మనకు 1949 జూలై 1 నాడు భారతదేశంలో విలీనమయ్యాయి. ఈ రెండు ప్రాంతాలు 1956 నవంబర్ 1 కేరళ రాష్ట్రం రూపంలో ఏకమయ్యాయని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనకు 1956 నవంబర్ 1 రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటయ్యాయి. ఇదే విధంగా మరి కేరళలో అటు ట్రావెన్కోర్, ఇటు కొచ్చిన్ రెండు సంస్థానాలు విలీనమై మనకు
కేరళ రాష్ట్రంగా అవతరించాయి. ఇది కూడా మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తరువాత ఏర్పడిన రాష్ట్రంగా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఏర్పడిన ఈ కేరళ రాష్ట్రం ప్రస్తుతం వైశాల్యం పరంగా దేశంలో 21వ స్థానంలో, జనాభా పరంగా 13వ స్థానంలో అండ్ జీడిపి జిఎస్డిపి అంటాం కదా ఆ రాష్ట్ర ఆదాయం పరంగా 10వ స్థానంలో ఉన్నాయి. ఇంకా మనకు లింగ నిష్పత్తిలో కానీ అలాగే అక్షరాస్యతలో కానీ కేరళ అగ్రస్థానంలో ఉంది. అట్లాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కూడా ఈ రాష్ట్రం చాలా అగ్రస్థానంలోనే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం కేరళలో మనకు రెండు టెంపుల్స్ కు సంబంధించి కేసులున్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం, రెండోది అయ్యప్ప స్వామి దేవాలయం. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మనకు ప్రస్తుతం జడ్జిమెంట్ అనేది వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే ట్రావెన్కోర్ భారతదేశంలో విలీనమైనప్పుడు ఒక కండిషన్ పెట్టింది. ఏంటా కండిషన్ అంటే ట్రావెన్కోర్ సంస్థానంలో అప్పటికే ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్ సంబంధించిన నిర్వహణ బాధ్యత మొత్తం ఆ ట్రావెన్కోర్ సంస్థానాధీశులకే దక్కాలి అని చెప్పి కండిషన్. ఇది రెండు ప్రాంతాలు కలిసినప్పుడు అంటే భారతదేశం ట్రావెన్కోర్ కలిసినప్పుడు ఏర్పాటు చేసుకున్న ఒక ముసాయిదాలో 7వ అంశం అన్నమాట, రైట్. సో దాని ప్రకారమే మరి ట్రావెన్కోర్ బాధ్యత అంతా, సారీ ట్రావెన్కోర్ ప్రాంతంలో ఉండే టెంపుల్స్ బాధ్యత అంతా దానికే దక్కింది, ట్రావెన్కోర్ సంస్థానానికే దక్కింది. ఈ సంస్థానంలో మరి ఆ రాజులు నిర్వహించేవాళ్ళు. 1991లో ఈ సంస్థానానికి సంబంధించిన చివరి రాజు బలరామవర్మ చనిపోయారు. ఆయన అప్పటికి మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి అతని సోదరుడు బాధ్యతలు స్వీకరించారు. అది కొనసాగుతూ వచ్చింది. 2009 వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. అయితే ఈ ఆలయ నిర్వహణలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి, ఓకే, చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఎల్ ను దాఖలు చేశారు. ఇది దాఖలు చేసింది ఎవరంటే ఐపీఎస్ అధికారి సౌందర్ రాజన్. దీంతో కేరళ హైకోర్టు దీనిపై ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే పాలనను కొనసాగించాలి, ఈ టెంపుల్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే పాలనాధికారి అని చెప్పింది. అయితే ఈ ట్రావెన్కోర్ సంస్థానాధీశులు ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ దేవాలయ నిర్వహణ ట్రావెన్కోర్ సంస్థానానికే దక్కుతుంది, కేవలం చివరి రాజు చనిపోయినాడు అన్నంత మాత్రాన వాళ్ళ అధికారాన్ని హక్కులు కోల్పోయినట్టు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా వెల్లడించింది, రైట్. సో కేరళకు సంబంధించి రెండు దేవాలయాల కేసులు ఉన్నాయని చెప్పాను నేను. ఒకటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం, ఇది జడ్జిమెంట్ వచ్చేసింది. మరొకటి అయ్యప్ప దేవాలయం. ఇక్కడ మహిళలను అలో చేయడం అన్న అంశంపై ప్రస్తుతం మనకు కోర్టులో ఇది పెండింగ్ లో ఉంది. సో మహిళలను అక్కడ అనుమతించారు. 10 to 50 ఇయర్స్ ఉండే ఏజ్ గ్రూప్ లో ఉండే మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ ఏజ్ గ్రూప్ లో మహిళలను అయ్యప్ప దేవాలయానికి అనుమతించారు. కానీ రాజ్యాంగంలో ఆర్టికల్ 15లో మనకు పబ్లిక్ ప్లేసెస్ లో ఎలాంటి లింగ వివక్ష ఉండకూడదు, ఎవరినైనా అనుమతించాలి అని స్పష్టంగా పేర్కొన్నారు. సో ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళలను అనుమతించకూడదు అన్న అంశం ఏదైతే ఉందో అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 కు విరుద్ధము అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. అయితే ట్రావెన్కోర్ సంస్థానం ప్రస్తుతం ఏమని వాదిస్తూ ఉందంటే అది పబ్లిక్ ప్లేసెస్ కు సంబంధించింది, కానీ ఈ టెంపుల్స్ అన్ని కూడా ట్రావెన్కోర్ కు సంబంధించినది, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ అప్లై అవుతాయి అని చెప్పి వాదిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించింది. ఆ జడ్జిమెంట్ ఇంకా మనకు వెలువడలేదు, కానీ అది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన అంశము. నెక్స్ట్ ముంబై ధారణి మురికివాడను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో జస్ట్ మీకు ఒక క్వశ్చన్ రూపంలో ప్రెజెంటేషన్ చేశాను. సో దీనికి నేపథ్యం ఏంటి, ఎందుకు దీన్ని క్వశ్చన్ గా అడిగే అవకాశం ఉంటుంది అని అంటే మనకు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అని ఉన్నారు, రైట్. టెడ్రోస్ అథనోమ్ ప్రస్తుతం అతను WHO డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. మరి ఆయన ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు డైరెక్టర్ జనరల్ అయిన మొట్టమొదటి ఆఫ్రికా వాసి ఆయన. అలాగే WHOకు డైరెక్టర్ అయిన ఒక డాక్టర్ కాని వ్యక్తి, రైట్. ఆయన ఫిజిషియన్ కాదు, కానీ ఆయన బయాలజిస్ట్ అనమాట, జీవశాస్త్రవేత్త. అలాగే పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ అధికారిగా కూడా ఆయన పనిచేశారు. సో ఈ విధంగా ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ఈయన బొంబాయిలోని ధారణి మురికివాడను ప్రస్తావించారు. కరోనాని కట్టడి చేయడంలో
ఈ ముంబైలోని ధారావి ఎంతో ప్రగతిని సాధించింది అని చెప్పి ఆయన ప్రశంసించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలను మనం చూద్దాం. మనకు ఈ ధారావి అనేది ఒక స్లమ్ ఏరియా, అర్బన్ స్లమ్ ఏరియా. 1884లో ఇది నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇలా రోగాలు రావడము ఈ ప్రాంత వాసులకి కొత్తేమి కాదు. 1886లో ఈ ప్రాంతంలో ప్లేగ్ విజృంభించింది. అప్పుడు కూడా ఇక్కడి ప్రజలు ఎంతో సమర్థంగా ఈ ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తూ అక్కడ ఈ రోగం ఏదైతే ఉందో అది విస్తృతం కాకుండా అడ్డుకోగలిగాయి. ప్రస్తుతం కూడా మరి అక్కడి ప్రజలు ఎంతో తెలివిగా ఎంతో సంయమనంతో పాటించారని చెప్పి మనకు WHO ప్రశంసించింది. ఈ ఇక్కడ జనసాంద్రత చాలా ఎక్కువ. ఆసియాలోనే గరిష్ట జనసాంద్రత ఉన్న మురిగివాడల్లో ధారావి కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇక్కడ జనసాంద్రత అంటే పాపులేషన్ డెన్సిటీ అని అర్థం. అంటే ఒక చదరపు కిలోమీటర్ దూరంలో, చదరపు మీటర్ దూరంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు అన్నదాన్నే మనం జనసాంద్రతగా చెప్పొచ్చు. 2.27 లక్షల డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ లేదా జనసాంద్రత ఈ ప్రాంతంలో మనకు ఉంది. ఈ ప్రాంతం ప్రస్తుత వైశాల్యం 520 ఎకరాలు అన్నమాట. సో ఈ ముంబైలోని ధారావి ప్రాంతంలో ప్రస్తుతం కరోనా అన్నది అంతగా విజృంభించడం లేదు. చాలా ఎక్కువగా ఇక్కడ వస్తుందని చెప్పి భావించారు. మొట్టమొదటి కేసు April 1న కేవలం 19 కేసులు నాడు నమోదయ్యాయి. ఆ తర్వాత మే వరకు 1216 కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఆన్ యావరేజ్ ప్రతిరోజు కేవలం 18 కేసులు మాత్రమే నమోదవుతూ ఇప్పుడు చాలా మేరకు అక్కడ మెరుగైన పరిస్థితి అనేది కనిపించింది. సో ఇది ఆ ప్రాంత వాసులు అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వివరించింది. ఇది మనకు న్యూస్ లో ఉన్న అంశం. నెక్స్ట్ UNHLPF VNR, ఈ రెండు కూడా మనకు లాస్ట్ 10 డేస్ నుంచి న్యూస్ లో ఉన్నాయి. సో UNHLPF అంటే యునైటెడ్ నేషన్స్ హై లెవెల్ పొలిటికల్ ప్లాట్ఫామ్. సో అబ్రివేషన్స్ కూడా మనకు ఎగ్జామినేషన్స్ లో అడిగే అవకాశం ఉంది. సో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను, యునైటెడ్ నేషన్స్ హై లెవెల్ పొలిటికల్ ప్లాట్ఫామ్. అలాగే VNR అంటే వాలంటరీ నేషనల్ రివ్యూ, రైట్? VNR అంటే వాలంటరీ నేషనల్ రివ్యూ. సో మనకు యునైటెడ్ నేషన్స్ హై లెవెల్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇది ఒక సంస్థ, ఐక్యరాజ్య సమితిలో ఏర్పడింది. మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే ఉద్దేశంలో భాగంగా ఈ సంస్థ అన్ని దేశాలకు సహాయం చేస్తూ ఉంటుంది. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటూ ఉంటాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం అన్ని దేశాలు 17 అంశాల్లో ఈ అనుకున్న టార్గెట్స్ ను రీచ్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. మొత్తం మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉన్నాయి. ఇందులో సబ్ గోల్స్ కూడా ఉన్నాయి. మొత్తం సబ్ గోల్స్ తో పాటు కలిపితే 169 మేర వరకు మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి ఉన్నాయి. వీటిని సాధించడం కోసం మనకు యునైటెడ్ నేషన్స్ హై లెవెల్ పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పడింది. అలాగే ప్రతి దేశం కూడా ఎంత మేరకు మేము ఈ సంవత్సరం ప్రగతిని సాధించాం, ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో మా స్టేటస్ ఎలా ఉంది, మా ప్రగతి ఎలా ఉంది, మా ప్రోగ్రెస్ ఎలా ఉంది అని తమకు తాముగా UNOకు రిపోర్ట్ చేయడాన్నే వాలంటరీ నేషనల్ రివ్యూ అని అంటూ ఉంటాం. సో మనకు ఈ వారంలోనే వాలంటరీ నేషనల్ రివ్యూలో భాగంగా భారతదేశం కూడా తన నివేదికను యునైటెడ్ నేషన్స్ కు సమర్పించింది. సో ప్రస్తుతం నీతి ఆయోగ్ ఈ బాధ్యత నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ అంతా ప్రోగ్రెస్ ఎలా ఉంది మానిటర్ చేసి దానికి సంబంధించిన నివేదికలన్నీ తీసుకొని దాన్ని యునైటెడ్ నేషన్స్ కు సమర్పించే బాధ్యతను నీతి ఆయోగ్ చేపట్టింది, రైట్? సో ఇది మనకు కాబట్టి గత వారం రోజులుగా ఈ అంశం అనేది మనకు వార్తల్లో ఉంది, రైట్? నెక్స్ట్ అప్పులు చేయడంలో ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లు ఎన్నో స్థానాల్లో ఉన్నాయి. నిజానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఇటీవలి కాలంలో అప్పులు పెరిగాయని మనకు రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక స్పష్టం చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో అప్పుల భారం 38% మేర పెరిగింది అనమాట, రైట్? అంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ 100 రూపీస్ అప్పులు చేస్తుంటే ఈ సంవత్సరం 138 రూపీస్ అప్పులు చేశారు. గతంలో లాస్ట్ ఇయర్ తెలంగాణ 9వ స్థానంలో ఉండింది. అప్పుల జాబితా ఉన్న రాష్ట్రాల్లో 9వ స్థానంలో ఉండింది.
ప్రస్తుతం తెలంగాణ 6వ స్థానానికి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 42% ఎక్కువగా అప్పులు చేసింది. గతంలో అంటే లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఈ అప్పులు ఉన్న రాష్ట్రాల జాబితాలో 6వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 3వ స్థానానికి ఎగబాకింది. ఓకే, సో డెట్ అనేది ఉంది. సో రెండు రాష్ట్రాలు కూడా మనకు మార్కెట్ నుంచి ఎక్కువగా రుణాలు సమీకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు. సో రేపు కూడా అప్డేట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.